రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, అట్రాసిటీ చట్టం రక్షణ కోసం టీడీపీ ఎస్సీ సెల్ దీర్ఘకాలిక ఉద్యమాలు చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. ఎస్సీలపైనే అట్రాసిటీ యాక్ట్ ప్రయోగించేంత అరాచకం వైసీపీ పాలనలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో నిరంతరము హత్యలు, అత్యాచారాలు, శిరోమండలాలు, దాడులు, ఇవన్నీ ఒక నిత్యకృత్యంలాగా అయినటువంటి పరిస్థితి ఒకవైపు కనబడతా ఉంది. వీళ్ళకి న్యాయం జరగాలని ఎక్కడైనా దళితులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఎక్కడైనా అడిగితే అడిగినటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం ఒకవైపు జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఈ దళితులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని పోరాటం చేస్తూ ఉంటే దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించడం మరొక పద్ధతి. ఇవే వీటికంటే మించి అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి వాళ్ళతోటి మరి దళితుల్ని పావులుగా చేసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే దళితులకు సంబంధించినటువంటి 3-4 అంశాల మీద ముప్పేట దాడి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఎస్సీ సెల్ ఆధ్వర్యం, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిఘటన ర్యాలీని నిర్వహించదలిసినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి. మీరు క్లబ్ డ్యాన్స్ వేసుకోవడానికి, అనేకమైనటువంటి ర్యాలీలకి, మీటింగులకి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి దీన్ని పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. మాకు ఎందుకు ఎవరు పర్మిషన్లు ఇవ్వకపోగా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మొత్తాన్ని, దళిత నాయకుల మొత్తాన్ని హౌస్ అరెస్ట్ నుంచి, రోడ్ల మీద అరెస్ట్ నుంచి, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసిన పిదప ఈరోజు ఎస్సీ సెల్లకు సంబంధించినటువంటి రాజు కానీ చాలా మంది నాయకులందరి సమక్షంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు మా దగ్గరకు వచ్చి స్పష్టంగా భవిష్యత్తులో మీరు గనక ఎస్సీలుగా, దళితులుగా మీరు ఒక ర్యాలీ పెట్టుకుంటే ఎటువంటి అభ్యంతరం లేకుండా చేయటం కోసం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఒకటి, అట్లాగే డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి దీని మీద శ్వేతపత్రం ఇవ్వటం కోసం, డిమాండ్ చేయటం కోసం అవకాశం కల్పిస్తామని మరొకటి చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీని మీద డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడాలి. ఎందుకనంటే హోమ్ మినిస్టర్ గారు మా దళిత మహిళ, ఈమెకి పేరుకైతే దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా పెట్టారే గానీ అధికారాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర అధికారాలు ఉండటం వల్ల మాత్రమే దళితుల మీద అట్రాసిటీలు నిత్యకృత్యమైంది, అదేవిధంగా అట్రాసిటీ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని, అట్రాసిటీ చట్టానికి రక్షణ కల్పించేంత వరకు, ఇప్పటికే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.